ఆరు గ్యారంటీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినప్పటికీ షరతులు విధించడం సమస్యగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసింది. వాటితో ప్రజలను ఆకట్టుకుని ఓట్లను రాబట్టుకుంది. చివరకు విజయం సాధించింది. గెలిచిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇక మిగతా ఐదు పథకాల కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మహాలక్ష్మిలో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు నగదు బదిలీ, గృహజ్యోతి పేరుతో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు పేరుతో ప్రతి లబ్ధిదారునికి 500,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, ఐదింటిని తొలి విడత ప్రజాపాలనలో అమలు చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 6వ తేదీ వరకు మొత్తం 8 పనిదినాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీలో, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ వార్డులో 5 పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రజలు ఒక్కో పథకానికి ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్ కార్డును ప్రాతిపదికగా పెట్టడం చాలా మందికి షాక్నిచ్చింది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు రేషన్ కార్డు ఓకే, కానీ 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ వంటి పథకాలు అందరికీ వర్తిస్తాయని భావించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 20,000 లీటర్ల ఉచిత నీటి సరఫరాకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. గ్రేటర్ పరిధిలో అందరికీ వర్తింపజేసింది. రేషన్ కార్డు లేని వారిలో చాలా మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. సరైన ఆధారాలు లేదా అవసరం లేకపోయినా బ్యాంకు లోన్ల కోసం ఐటీ తీసుకోవటం వంటి కారణాలతో రేషన్ కార్డు పొందలేకపోతున్నారు. ఐటీ ఉన్న వారందరూ ధనికులనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే రుణాల కోసం తప్పక కొందరు ఐటీ తీసుకుంటున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికంగా ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్ధం కావడంతో దిగువ మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు పొందుపరచాలి అని పేర్కొన్న సర్కార్ లేనివారు ఆ విషయాన్నే దరఖాస్తులో రాస్తే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రేషన్ కార్డు కూడా జారీ చేస్తారు అని చెప్పారు. అలా కాకుండా అర్హులకు కొత్త రేషన్ కార్డులు త్వరితగతిన మంజూరు చేసిన తర్వాత ఇతర పథకాలను పరిగణలోకి తీసుకుంటే గందరగోళం ఉండేది కాదు. లేదా ఏసీలు వినియోగించలేని దిగువ మధ్యతరగతి పేదలే 200 యూనిట్లలోపు కరెంటు వాడేవారిలో ఉంటారు కాబట్టి ఆ పథకం 500 రూపాయలకే గ్యాస్ పథకానికైనా రేషన్ కార్డు ప్రామాణికం లేకుంటే బాగుండేది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.